రైతు శ్రేయస్య ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ముందుకెళ్తున్నటువంటి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి ఆలోచన మేరకు అందుబాటులో ఉన్నటువంటి గ్రామాలన్నీ ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓను ఏర్పాటు చేసి వ్యాపారానికి రైతులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రైతు వేదికల నిర్మాణం రాష్ట్రమంతా చేయాలి అనే ఉద్దేశం తోటి రైతు వేదికలను నిర్మించాలని ముందుకొచ్చి ఈ రోజు జగిత్యాల రూరల్ మండలంలో మొట్టమొదటిసారిగా చెల్గల్ క్లస్టర్ లో ఈ రోజు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అలాగే జెడ్పి చైర్పర్సన్ దావా వసంత గారు వీరి చేతుల మీదుగా ఈ రోజు రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన గావించడం రైతులందరికీ చాలా సంతోషకరం ఎందుకంటే నాలుగు గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ ప్లేస్ లో నిర్మాణం చేయడం చాలా మంచిది ఎందుకంటే రాష్ట్రంలో అంతకు ముందు రైతులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ దేశంలోనే 24 గంటల ఉచిత విద్యుత్ని ఇస్తూ అలాగే పెట్టుబడి సాయం కింద ఎకరానికి 5000 ఇస్తూ ప్రతి పంటకు ఇదే కాకుండా ఇతరత్ర వ్యాపార ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రైతులు ఏ పంట వేస్తే లాభం ఉంటదని ముఖ్యమంత్రి గారు దాని మీద ఇతర నిపుణులతో సంప్రదించి వారికి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు పంటలను కూడా ఈ పంటలేస్తే మార్కెటింగ్ బాగా ఉంటదని ఉద్దేశం తోటి కూడా ఈ రోజు రైతులందర్నీ ఆ విషయంలో చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ముందు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా తప్పనిసరిగా వ్యాపార ఉత్పత్తులన్నీ కూడా మార్కెటింగ్ అయ్యే విధంగా కూడా మన ముఖ్యమంత్రిగా చొరవ తీసుకుంటాడు ఆ విషయంలో కూడా కొంతమంది రైతులకున్న సందేహాలు ఈ పంట పండిన తర్వాత మన ముఖ్యమంత్రిగా పూర్తిగా తీర్చుతారు మార్కెటింగ్ విషయ సదుపాయాలు తప్పనిసరి కల్పిస్తాడని చెప్పి మనం అందరం భావించి
ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే మనం ఈ రోజు పంటలు వేస్తున్నాం దీనికి మన సంజయ్ కుమార్ సార్ కూడా మన నియోజకవర్గం అంతా తిరుగుతూ ఎస్ఆర్ఎస్వి ప్రాజెక్టులు ఉన్న కాలువలకు ఆధునీకరణ అలాగే పూడికతీత కార్యక్రమాలు కూడా సార్ ముందుండి ప్రతి రోజు కూడా ఉపాధి హామీలో కాలువల పూడికతీత కూడా సార్ దీంపించి అన్ని రకాల అంటే చివరి భూములకు కూడా నీరు అందే విధంగా సార్ కృషి చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ వానాకాలం ఆ తర్వాత ఏసంగి కూడా మనకు పూర్తి స్థాయిలో పంటలు పండి మన జిల్లా ముందు ముందు మన రాష్ట్రంలోనే అగ్రగామిగా ముందుకెళ్తుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులకు మరి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు ప్రశ్నలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సూచనతో మన స్థానిక శాసనసభ్యులు మన జగిత్యాల మండలం లోపలనే ట్రస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేయము ఉన్నతాధికారులు హడావిడిన ట్రస్టులను ఏర్పాటు అన్ని జాల స్థలాలను ఐడెంటిఫై చేసుకొని ఈరోజు చలగల గ్రామంలో మొట్టమొదటి ట్రస్టర్గా భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది రైతులకు నిరంతరం అందుబాటులో ఉండి అన్ని సేవలు అందిస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా వివిధ పంటలు రకరకాల పంటలు వేరే పంటలు పంటల మార్పిడి చేసుకోవాలన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మన ప్రజా ప్రతినిధులుగా అందరికీ ఇల్లవేళ రైతులందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందు ముందు రైతుల కొరకే ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి నిరంతరం రైతులందా ఆలోచన చేయాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినటువంటి తీరును చూసి మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వ్యవసాయ శాఖ అధికారులందరికీ ఏర్పాటు చేసినందుకు అందరికీ గ్రామస్తులకు రైతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న పిఎస్సీ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ దామోదరరావు కృతజ్ఞతలతో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ సార్ గారికి కృతజ్ఞతలు మా ప్రియతమ నాయకులు జైత్యాల్ శాసనసభ్యుల శాసనసభ్యులు గారి జన్మదినం సందర్భంగా ఈ యొక్క రైతు వేదికలు మనం శంకుస్థాపన చేసుకోవడం చాలా శుభదినం జైత్యాల్ నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా జైత్యాల్ రూరల్ మండలంలో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం వారి జన్మదినం సందర్భంగా అందరికీ కూడా రైతులందరికీ కూడా సంతోషకరమైన రోజుగా దీన్ని పరిగణించి సారు బర్త్డే రోజు దీన్ని స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి సర్పంచులందరూ కూడా దీన్ని వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ మన ముఖ్యమంత్రి గారు రైతే రాజు అని చెప్పేసి ఈరోజు ఆరు సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది అదేవిధంగా వారి మార్గదర్శకాల్లో ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు అదేవిధంగా వారితో పాటు మేము కూడా ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకు అందే విధంగా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా జైత్యాల నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందున్న మన సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రైతు వేదికలు రైతుకు గత 60 సంవత్సరాలలో రైతులను ఆగం చేసిరు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఒక రైతు వేదిక అనే ఒక ఆఫీస్ ఉన్నట్లయితే రైతులందరూ ఒక దగ్గర కూర్చొని వారు మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఏ పంట వేసుకోవాలి ఏం వేసుకోవాలి మనం ఎలా అభివృద్ధి చెందాలో అనేది జీవితంలో ఒక పునాదిగా ఈ యొక్క రైతు వేదికలను గొప్ప ఆలోచన ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క రైతు వేదికలు రైతులకు నిజంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతూ మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో సంజయ్ అన్న గారి నాయకత్వంలో వారి మాటకు కట్టుబడి ఉంటూ రైతులందరూ కూడా ఎల్లవేళలా రైతుల కోసం పనిచేస్తున్న సంజయ్ అన్న గారికి మన అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలు సంజయ్ అన్న గారికి సర్పంచ్ గారికి నాయక ధన్యవాదాలు జై తెలంగాణ చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే మనంతా కూడా భారతదేశమే ఒక వ్యవసాయ ఆధారిత దేశం మొదటి నుండి కూడా రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి ప్రతి వాళ్ళు ఏదో వల్లిస్తా పోయారు కానీ మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో రైతులను సంఘటితం చేయాలి రైతులకు కూడా ఒక వేదిక ఉండాలి రైతులకు కూడా ఒక సంఘం ఉండాలి
అని ఆలోచించిన ఏకైక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్తున్నాను. కొద్ద గొప్ప భారతదేశంలో కొంత పంజాబ్లో ముందున్నా కానీ మిగతా ఏ రాష్ట్రాలలో కూడా రైతులు సంఘటితంగా లేని పరిస్థితి. రైతులు సంఘటితంగా లేకపోవడం, ఒక వాళ్ళకంటూ ఒక వేదిక లేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల వ్యవసాయ విధానాలు అస్తవ్యస్తంగా మారినాయి. దానివల్ల ఆరుగాలం కష్టపడే రైతులు కూడా పంట చేతికొచ్చేసరికి అనుమానమే. ఆ చేతికొచ్చిన తర్వాత దాన్ని ఇట్లా మార్కెటింగ్ చేసుకోవాలి అనేది కూడా పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎన్నోసార్లు నష్టపోయిన పరిస్థితులు మనం చూసాం. ఇవన్నీ ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు బంధు సమితిని ఏర్పాటు చేసి వాటిని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూర్చోవడానికి వేదిక కావాలి. ఇంతవరకు చాలా వాటికి వేదికలు ఉంటాయి, చాలా అసోసియేషన్కి సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు ఉంటాయి, ప్రొఫెసర్స్కి అయితే డాక్టర్ల ఒక సంఘం ఉంటుంది, ఇంజనీర్ల ఒక సంఘం ఉంటుంది, వకీళ్ళ ఒక సంఘం ఉంటుంది, లేదా కొన్ని రకాల కార్మికుల సంఘాలు ఉంటాయి. కానీ రైతులకంటూ ఇంతవరకు సంఘాలు అనేవి లేవు, ఎన్నడూ వేదికలు లేవు. మొట్టమొదటిసారి నిజంగా చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం కూడా ఒక వేదికలు ఏర్పాటు చేసినారు. సంఘాలు ఏదో ఏర్పాటు చేసి సుతమంత్రం కాదు, వేదికలు ఏర్పాటు చేసి ఆ రైతు వేదికలు కూడా ప్రతి చోట కూడా ఒక 2200 స్క్వేర్ ఫీట్ తోటి అంటే ఒక 250 నుంచి 350 మంది కూర్చునే విధంగా, అంటే 4 గ్రామాలు ఉంటే ఊరికి ఒక 50 మంది మంచి అభ్యుదయ రైతులు కూర్చొని ఆలోచించుకునే విధంగా, అదేవిధంగా ఆఫీస్ రూమ్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందని చూడాలంటే ఇవాళ ఇంటర్నెట్ అలాంటి ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళ ఒక్కొక్క సంఘ భవనానికి 20 లక్షల రూపాయల చొప్పున కట్టించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి జగిత్యాల నియోజకవర్గంలో ఈనాడు చర్యలో ప్రారంభిస్తున్నాం. మొత్తం ఇలాంటి 13 రైతు వేదికలు ఏర్పాటు చేసుకోబోతున్నాం. జగిత్యాల మండల పరిధిలో జగిత్యాల, కల్లెడ, పొలాస, లక్ష్మీపూర్, అదేవిధంగా అర్బన్ పరిధిలో అంబార్పేటలో ఈ రకంగా, రాయకల్ మండలంలో ఒక 5, మీర్పూర్ సారంగాపూర్ మండలంలో 2 చొప్పున రైతు వేదికలు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే నిధులు కూడా శాంక్షన్ చేసిండ్రు, ఈజీఎస్ కూడా టైప్ చేయడం జరిగింది. మరి ఏ క్లస్టర్ ఎక్కడ వస్తుందో ఆ గ్రామ సర్పంచ్ పైన బాధ్యత పెట్టారు. ఇది నిజంగా చెప్పాలంటే కొద్దిగా కష్టమైన గర్వంగా ఫీల్ కావాలి. ఇక్కడ ఒక మంచి అవకాశం ఆ గ్రామ సర్పంచ్లకు దొరికింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తున్నాం. ఎందుకంటే కొంత నిర్మాణం చేయాలి, ఇవాళ 20 లక్షల రూపాయలు అంటే కొంత ఇబ్బందే. కానీ అటువంటి సమయంలో సిమెంట్ను కూడా 230 రూపాయలకు, బయట మార్కెట్లో 300 దాన్ని 230 రూపాయలకి ఇప్పియడం, అదేవిధంగా ఇసుక, మిగతా అన్నీ కూడా అధికారులు పూర్తిగా మీ వెనంటి ఉంటారు. ఇది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ క్వార్టర్లో అంటే ఈ 3-4 నెలల్లో అత్యంత వేగంగా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టింది ఏదంటే ఈ రైతు వేదికలు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ రైతు వేదికలు ఎందుకంటే రైతులకంటూ ఒక సంఘ భవనాలు ఉండాలి, అక్కడ కూర్చోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, రైతులకు ఒక అధికారం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. మరి మనందరం చూస్తా ఉన్నాం, మాటలే కాదు చేతలలో చూపిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇలా రైతుల కోసం దేశంలో ఎక్కడ కూడా ఇన్ని నిర్ణయాలు తీసుకోలేదు. మనమే చూస్తాం, ఇప్పటికే చెప్పాము 24 గంటల కరెంటు ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలుసు. మనం చూస్తున్నాం ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 1,030 దాటిపోయిన ఇప్పటికి రైతులు చనిపోతే ఆ కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్నటి కరోనా లాంటి క్లిష్ట సమయం, ప్రపంచం అంతా విలవిల్లాడుతున్న సమయం, ఆ సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు నష్టపోవద్దు, పండించిన ప్రతి గింజ కొనాలి అని చెప్పి, అప్పు తీసుకొచ్చైనా అని చెప్పి ప్రతి గింజ కొనిపించడం జరిగింది. దాని ద్వారా జగిత్యాల జిల్లాలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 800 కోట్ల రూపాయల ఒక వరిధాన్య కొనుగోలు వెళ్ళినాయని చెప్పి తెలియజేస్తుంది. దేశంలో ఎక్కడ కూడా కొనలే, దేశం మొత్తం వడ్లన్నీ కొన్నారు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 60% పైన కొన్నారు ఒక్క తెలంగాణలో. అదేవిధంగా మక్కలు, కందులు, పత్తి ఉన్నక్కడ పత్తి, జొన్నలు, ఈ రకంగా ప్రతి గింజలు మన ప్రభుత్వం కొంటా ఉన్నది. ఈ కరోనా వ్యాధి వల్ల ప్రపంచం అంతా ఎట్లా అతలాకుతలమవుతున్న విషయం, ఈ సందర్భంలో రైతు బంధు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి అయినా కానీ ప్రతి రైతు అకౌంట్లో
ఇప్పటి వరకే డబ్బు జమ చేయనిది ఏదో 3-4% అక్కడెక్కడ మిగిలిపోతే కూడా మళ్ళీ నిన్నటి వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చిన ఏమైనా అకౌంట్ సర్చ్ చేసుకుంటే కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల అత్యంత ప్రేమ ఉన్నది మన ముఖ్యమంత్రి గారికి అందుకనే ఇవాల ఎన్నో కాలువలు చెరువులు ఇవన్నీ కూడా మరమ్మతు చేయడం జరిగింది ఇవాల మా అందరూ కూడా నాతో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ నిజంగా ఒక అదృష్టవంతులంగా భావించాలి ఎందుకంటే మన దేశానికి రైతు వెన్నెముక అన్నం పెట్టేవాడే రైతు అలాంటి రైతులకు సేవ చేసుకునే భాగ్యం మనకు కలిగింది ఎందుకంటే ప్రభుత్వ విధానాలు ఆ రకంగా ఉంటేనే ప్రజాప్రతినిధులం మనం పనిచేయగలుగుతాం ప్రభుత్వ విధానం అధినాయకుని విధానం వేరే దిక్కుంటే మనం మీద వచ్చి చెలవ కాలవాలంటే పనులు సాగాయి సో ముఖ్యమంత్రి గారి విధానం ఆ విధానం ఉంది కాబట్టి ఇవాళ మనం చేయగలుగుతున్నాం అందరూ నేను కానీ మా జడ్పీ చైర్మన్ కానీ మిగతా స్థానిక నాయకులందరం కూడా ఒక బాధ్యతగా మనం కూడా పనిచేస్తాం మీరందరూ కూడా మన మంత్రి గారు చెప్పారు చెప్పగానే జలహితం కార్యక్రమం ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నాం ఇక్కడ నేను కానీ జడ్పీ చైర్మన్ గారు మిగతా మండల నాయకులందరూ గ్రామ వరకు కూడా అదేవిధంగా అధికారులందరూ కూడా కష్టానికి నిరవకుండా ప్రతి కాలువ వెంట తిరిగి మనం కాలువలు చేసుకున్నాం ఈ ముందు కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఇక హరితహారం కార్యక్రమం ఎవరో ముఖ్యమంత్రి గారు చేపట్టారు పల్లె పల్లెన కూడా మంచి అవగాహన వచ్చింది అంతకుముందు చెట్లు అంటే ఎందుకులే అనే భావనండి ఇప్పుడు ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు ఇంకా కూడా ప్రజలు భాగస్వాములు కావాలి దీంట్లో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి గ్రామ కార్యదర్శి వారు కానీ పట్టణాలు అయితే బిల్ కలెక్టర్ వరకు కారోబార్ వార్డు మెంబర్ల వరకు కూడా దీని బాధ్యత తీసుకోవాలి తీసుకుంటున్నారు కూడా ప్రజలను భాగస్వామ్యం చేయాలి వివిధ మహిళా సంఘాలు రైతు సంఘాలు అన్ని వర్గాల వాళ్ళు కూడా దీంట్లో ఏకమై వచ్చి ఈ చెట్లు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయాలని కోరుతున్నా మరి ఈనాడు ఇప్పుడే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ప్రజలందరూ మనము సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండదు అందరికి కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ